విధంగా ఈరోజు జూన్ 17 కుబ్లాపూర్లో ఒక పండగ వాతావరణం లాంటిది. ఎందుకంటే కుబ్లాపూర్ ముద్దుబిట్ట శ్రీశైలం గౌడ్ గారి జన్మదినం వేడుకలు వారి అమ్మవారానికి అంటుకునే స్థాయిగా ఉంటుంది. ఎందుకంటే శ్రీశైలం పేదల మనిషి, పేదల నిరంతరం పేదల కోసం కృషి చేసే వ్యక్తి. అతని కొరకు ఈరోజు జేదురుట్ట ఎన్ఎస్యూ నుంచి, ఎన్ఎస్యూ విద్యార్థి విభాగం నుంచి అతను ఇలాంటివి పుట్టిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో 2019లో భారీ మెజార్టీతో గెలిచి మంత్రి పదవులు చేపట్టి ఇలా ఎంతోమంది పేదలకు సేవ చేయాలని చెప్పి ఒక ఆశతో ఈరోజు జేదురుట్ట నుంచి యాదగిరిగుట్ట వరకు, జేదురుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి గుడి నుంచి మన యాదగిరిగుట్ట యాదాద్రి నరసింహస్వామి దర్శనానికి పాదయాత్ర పరంగా మేము వెళ్తున్నాం. ముఖ్యంగా కాలి నడుకతో అన్న దేవుళ్ళు దయతో ఆశీర్వాదం అన్నకు ఉండాలి అనే ఆశతో ఈరోజు మేము పాదయాత్ర చేపట్టాలని చెప్పి అన్నగారి పుట్టినరోజు పురస్కరించుకొని, అదేవిధంగా 2019 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని ఈ ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క విద్యార్థి ముఖ్యంగా గమనించాలి ఏంటంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే విద్యార్థులకు అన్యాయం జరిగిందో అది అందరూ తెలుసుకోవాలి. ఏదైతే ఫీజు ఇవ్వడానికి కానీ, ఎన్నో స్కాలర్షిప్ ఇవ్వడం కానీ, ఇలా ప్రతి ఒక్కరు కాలేజీ డిగ్రీ పరంగా అయినా సరే, సెమిస్టర్స్ అని అవన్నీ ఇవన్నీ కానీ, ప్రతి ఒక్క సమస్యపై గెలమెత్తవనికే ఎన్ఎస్ఏ ఉంది. అందుకు ముందుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలనే ఆశతో ఈరోజు ఈ పాదయాత్ర చేపడుతున్నాం. శిశుల మండగ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు యాదగిరిగుట్టకు అయి బయలుదేరుతున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ.